భయపడకుండా బతికేటువంటి జీవితాంతం బానిస లాస్ట్ కు సార్ అదే భయపెట్టేటువంటి భయపెట్టుకుంటా బతికేటువంటి బాదుషా వాడే షేక్ అహ్మద్ పాషా హాయ్ గాయ్స్ వెల్కమ్ టు వైరల్ హబ్ వ్లాగ్స్ ఇవాల వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నా అన్నమాట మన దగ్గర ఉన్నా కదా ఎర్రగడ్డలో ఉన్నావా ముందు దుర్గా ఉన్నాడు వెనకాల శాండీ కాటరాజు ఉన్నమాట కాటరాజు కొంచెం మత్తులో ఉన్నాడు సో ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ కుర్చీ మాత్రం దింగితే కేఎంపీడి దగ్గరికి వెళ్తున్నాం తాత దగ్గరికి ఏజెంట్ తాత చూడు కొట్టిస్తాను ముసలిడితో తాత గురించి మంచి చెప్పాలంటే తాత మంచోడు రసికుడు కసికుడు అని ఉన్నాడు అని లవ్ స్టోరీ బాగా చెప్తాను అసలు చూద్దాం మంచి మంచి క్వశ్చన్స్ వేసి మంచి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం అన్నమాట సో ఎలాగ వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అనేది చెప్తాను పర్టికులర్ గా చెప్పను ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి సో నేను చెప్తా నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ 30 కిలోమీటర్స్ వస్తుంది వాళ్ళ ఊరు వస్తుంది అదే కూడా గుర్తులేదు నాకు మరి తెలియదు ఇంకా నేను లొకేషన్ పెట్టుకోబోతున్నా ఓకే మీకు కాల్ లొకేషన్ సీరియస్ గైస్ సరే స్టేట్ చూడండి ఇప్పుడే శాండీతో మాట్లాడుతుంటే చాలా నిజాలు తెలిసాయి అన్నమాట మన ఏజెంట్ తాతగారి గురించి సో ఏజెంట్ దుల్లం పెడతాను అమ్మాయి ఏజెంట్ ఏజెంట్ ఏనా ఉంది కదా అలాగే విక్రమ్ లోనే సో మావాడు కుర్చీ తాత అన్నమాట కొడతాడు కుర్చీ మడతా పెట్టి కొడితే అంటాడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అన్నమాట చాలా మందికి తెలియనివి ఆ ఇంటర్వ్యూ కూడా ఎప్పుడో 8 మంత్స్ బ్యాక్ చేసిన ఇంటర్వ్యూ 50K 60K వెళ్ళింది సో ఆ వీడియోలో ఒక బిట్ ట్రెండ్ అవడం వల్ల 2 మిలియన్ 3 మిలియన్ వెళ్ళిపోయింది ఏ వీడియో పెట్టినా ట్రెండ్ అయిపోతుంది సో మళ్ళీ ట్రెండ్ చేద్దాం చూస్తున్నాం చూడండి నేను చూడలేదు పడుకుంటున్నాడు మళ్ళీ తీగ రోయ్ మనసేలాగుతుంది రోయ్ ఇవాళ ఇంటర్వ్యూ రేపు ఏంటంటే గద్వాల్ వెళ్తాను అన్నమాట మన సింగర్ ఉన్నాడు కదా నేను ఉండనప్పుడు నువ్వు ఉండవలే మనం వెళ్తాం సో సింగర్ దగ్గరికి వెళ్తాం అన్నమాట తను రేపు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు తర్వాత కరీంనగర్ ఆవిడిస్తాను ఎవరు స్మైలీ రెడ్డి అంటే స్మైలీ రెడ్డి అంటే ఎవరంటే కాదు ఎలాగంటే ఆ సాంగ్ ఎట్టి మర్చిపోయాను ఒంట్లో బాగుండటం లేదా నీకు అసలు ఎప్పుడు అంటే దగ్గుతోనే డాన్స్ వేస్తుంది కదా ఆవిడ అన్నమాట రచ్చ రచ్చ వేస్తుంది సో ఇలాంటివన్నీ అబ్బాయి అన్నా ఈడు మరీ దారుణంగా అన్న అమ్మాయిల కోసం మరీ చచ్చిపోతున్నాడు ఆంటీ కూడా వదులుతున్నాడు సరే స్టేట్ చూడండి కాటరాజు ఏంటి నీకు కార్ డ్రైవ్ కార్ పడదానికి ఏంటి ఏం లేదు వామిటింగ్ చేసేవాడి బాటిల్ ఒలిపోయినాయి వాటర్ సెలైన్ బాటిల్ లేదు నీల బాటిల్ వాటర్ కాదు పాయింట్ పచ్చిగా అయిందని కనిపిస్తున్నాము మొత్తం మీకు మొత్తం టాయిలెట్ పోసుకోండు సరే పోసానే అనుకోండి ఇక వాసన చూసుకోండి మీ దగ్గర అంత వాసన వచ్చి ఉంటే ఇలా ఉంటారా ఏదైనా షర్ట్ వేసి చుడి చేస్తున్నాడు కంపౌండ్ నేను వేద్దామని చేసుకో టాయిలెట్ పోసి స్మెల్ వస్తుంది దీనికి పద్ధతిగా చెప్పాలంటే ఉక్కు బాలే నోరు బాలే ఉండదు మరి మీ దాంట్లో కూడా ఎలాంటి కార్ పడలేని ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి కింద కార్ పడపోతే నీళ్ళెందుకు కలిగితే నీళ్ళు కాదు తుచ్చిపోసావు కారు భయపడిపోయి తుచ్చిపోసావా ఇది వాళ్ళ అయిపోతే ఏమనుకోకు ఎక్కడ సంగారెడ్డినా ఊరు పేరు చూద్దాం ఇస్మాయిల్ పేట ఏదో ఉంది అంతా పింక్ గా ఉంది వామిటింగ్ అవుతున్నాయి రాత్రి పొద్దున్న అన్ని కలిపి వచ్చేస్తున్నాయి ఇస్మాయిల్ ఖాన్ పేట అంట సంగారెడ్డి నా కోసం చూడవారా
ఊరొచ్చి రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే ఎవరో తీసుకెళ్లారంట ఇంటర్వ్యూ కోసం అని చెప్పి తీసుకెళ్లారు. సో మేము మేడిచర్లు వెళ్ళిపోతున్నాం, ఆలూరు నుంచి దొరకలేదు ఏజెంట్ తాత ఎక్కడ మిస్సింగ్. సో మేడిచర్లకి వేటకి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి. ఇది రెండో టోల్ గేట్ వచ్చింది. చాలా పెద్ద టోల్ గేట్ ఉంది, బాగుంది. లోపలికి వచ్చాం అన్నమాట రెస్టారెంట్ లోపల. పర్లేదు ఉండు మండేలా గైస్. తాత లూర్ అయితే వచ్చాం అన్నమాట. ఇల్లు తెలీదు ఇంకా, తల వేసిందంట. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. 3:00 అయింది, ఎప్పుడు అవుతుంది ఏటో తెలీదు. పాపం పిల్లడు వామిటింగ్స్ కూడా చేసుకున్నాడు. వద్దా రాదా కాటరాజు, ఇంకెవరో ఉన్నారు చూడండి. ఒక అమ్మాయి కూడా ఉంది చూపెట్టదు. అమ్మాయి ఎట్లా నువ్వు కాటరాజు అమ్మాయి రొమాన్స్ చేస్తుంది? కాటరాజుతో అమ్మాయి రొమాన్స్ నా గుండు ఉన్నదానికి నాకు అమ్మాయి రొమాన్స్ చేయట్లేదు. సో ఏ రేషన్ చేద్దాం ఆయన చూద్దాం. లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఎలా ఎంట్రీ చేయాలో చూస్తున్నాం, అప్డేట్ చేస్తాం మీకు. అండి బాటిల్స్ తీసుకున్నాడు, ఎందుకంటే కాటరాజుకి ఎమర్జెన్సీ అనమాట. సో వాటర్ పడుతున్నాడు, వాటర్ పట్టి పాపం సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉన్నది అన్నమాట కాటరాజు పరిస్థితి. కార్ దిగిందంటే నాకు తెలిసి ఆల్రెడీ అర్ధ గంట నుంచి వెయిట్ చేసింది, లోపల ఉడికిపోయాడు. సో ఇక్కడ చేపలు పడుతున్నారు, అదే ప్లేస్ లో మేము ఆగి వాటర్ పడుతున్నాం అన్నమాట. ఇన్ని కష్టాలు, మా తాత మాత్రం దొరకట్లేదు. మంచి మినరల్ వాటర్ కావాలా నాకు అడుక్కోడానికి? వస్తున్నాడు వస్తున్నాడు, అది గది గది గదుగు ఫోన్ పక్కన బాబు సరిపోతుందా? పెద్ద బాటిల్ కూడా ఉంది చూడు. ప్లేస్ అక్కడ డిసైడ్ చేసావు, మాటలు కూడా తెలియదు బాబు ముఖం మొత్తం ఎట్లా. పొరగత్తు లెగత్తు ప్లేస్ ఇది వాటర్ఫాల్, నార్మల్ వాటర్ఫాల్ మంచిగా అనిపిస్తుంది. మేడిచల్ వాటర్ ఫాల్స్ అంట, నేను అతను కలిసే లోపల ఇక్కడికి వచ్చాం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అమెజాన్ వాటర్ ఫాల్స్ ఉండేది, బై మిస్టేక్ లా మేడిచల్ వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయింది, ఇంకా మన ఏజెంట్ రాలేదు, ఏజెంట్ కోసం వెయిట్ చేస్తాం. మీ తాత మనోడైనా కండ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది తాత కోసం. వీడియో నేను కళ్ళు ఖరాబ్ అయిపోయి తెప్పించావు ఆల్రెడీ చూద్దాం. మా తాతని చేద్దు అని చూస్తాను నేను, ఎగటాలు ఆడుకో సరే చూద్దాం. ఇప్పుడు ఇప్పటికైనా వీడియో దొరుకుతుందా లేదా చూద్దాం. చూసారా ఆల్మోస్ట్ 10 అవుతుంది టైమ్. టైం కనిపించకపోతే ఇక్కడ చూసుకొచ్చి 9:59 సో 10 మొత్తం 10 అవుతుంది. వెనకాల క్రౌడ్ చూసారా, మరి ఏజెంట్ గురించి వెయిటింగ్, ఏజెంట్ తాత గురించి ఎంతమంది వెయిటింగ్ అన్నమాట చూడండి. ఎంతమంది వెయిటింగ్ అన్నమాట చూద్దాం. ఇంకా ఎంతసేపు అవుతుందో, నైట్ ఎంత లేట్ అయినా వీడియో తీసుకుని వెళ్దాం. ఓకే వై లేట్ బ్రో, బాయ్ బ్రో, ఆంధ్రప్రదేశ్ ఎనీటైమ్ చూసిపో. తాతయ్య ఇప్పుడు వచ్చేసి శాండీ బ్రో, వేర్ ఆర్ యూ బ్రో? ఇన్ ద మార్నింగ్ వేర్ యూ వెంట్ బ్రో? ఐ గో టు ద ఉప్పల్ యార్. వేర్? సమ్ ఫ్రెండ్స్ హియర్ ద వేర్ ద వైజాగ్. ఐ యామ్ ఆన్ ద వైజాగ్. మీకు తాత గురించి డైలాగ్ చిచ్చా శాండీ చెప్పు డైలాగ్ చెప్పు.
2 seconds, wait till you hear that place. All the open to our mobiles. Our education, our proper sense of Warangal, my name is Dashek Ahmed Pasha. Our education, 1981, 10 second rank, intermediate plus, but I am unemployed. Not one to my life, me and the 3 sons. One daughter, single, member, pension, sons, always the married. My life, the, I am not worried. My life, the, enjoy life. Me and the love marriage, she is the Muslim, not Indian girl. Same class. I will not care anyone. I will not care anyone. భయపడుకుంట బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్ కుస అదే భయపెట్టేటోడిని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుష బాడే షేక్ అహ్మద్ పాషా. యూ విల్ బి సింగిల్ టైం విల్ బి కమ్ మార్చబెట్టి జంగి నా కొడుక మిడలిది చచ్చిపోతా మంచిగా చూడు. భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్ కుస అదే భయపెట్టేటోడిని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుష లాస్ట్ కుస వాడే షేక్ అహ్మద్ పాషా. जवाब दे जवाब दे.